ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలతో మోడీ పాలన సాగుతుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖపట్నం బీజేపీ మంగళవారం ఉదయం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రత కోసం రాజీ లేని రీతిలో పాలన అందిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 14 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు నేరుగా ఇచ్చారని తెలిపారు. ప్రతి వారాంతంలో వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 17 వర్గాల వారితో సభలు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. వాట్సాప్ బూత్ గ్రూప్లను ఏర్పాటు చేయనున్నట్లు మాధవ్ తెలిపారు. జూన్ 22న ప్రజాస్వామ్య పునరుద్ధరణ దినోత్సవ నిర్వహిస్తామన్నారు. మొత్తం కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని, బౌద్ధికంగా మనం వెళ్ళి ప్రచారం కన్నా ఈ విధంగా సోషల్ మీడియా చేయాలని ప్రయత్నం. అందుకే సోషల్ అదే బాటలో ఇదివరకు ఎవరైతే హోమ్ గార్డ్స్ కి సాలరీ 6000 రూపాయలు 8000 రూపాయలు ఇచ్చేటప్పుడు మేము పోరాడిన తర్వాత వారి సాలరీ చాలా పెద్ద ఎత్తున పెరగడం జరిగింది. సుమారు 15000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము గ్రామ వాలంటీర్ వ్యవస్థ 400000 మంది తోటి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళకి కేవలం 5000 రూపాయలు ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అట్లాగే 30 రోజులు కూడా ఒక్కొక్క గ్రామ వాలంటీర్ 50 మంది ఇళ్లలో ఉన్న వారికి సేవలు అందిస్తూ ఉంటే కేవలం 5000 రూపాయలు జీతం ఇవ్వటం అనేది చాలా హాస్యాస్పదం, చాలా దారుణం. ఇది శ్రమ దోపిడీ కింద వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారికి కనీసం 10000 రూపాయలు 12000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.